కొత్త సీఎం గా పుష్కర్ సింగ్ దామి బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం పంజాబ్ లో విద్యుత్ కోతలపై భగ్గుమన్న ఆమ్ ఆద్మీ మొహలీలో నిరసన వాటర్ కెనాల్ల ప్రయోగం తెలంగాణ మంత్రులు విజ్ఞతతో మాట్లాడాలి వైఎస్ ను విమర్శించడం బాధాకరమన్న ధర్మాన ఆయిల్ పామ్ సాగుతో రైతుకు లాభాలు భారీ సబ్సిడీలు ఇస్తున్నామన్న హరీష్ రావు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది సినిమాలకు రాయితీలు ఇస్తామన్న సీవిఎల్ నరసింహారావు ఢిల్లీలో మాణికం ఠాకూర్ను కలిసిన భట్టి తెలంగాణలో రాజకీయ పార్టీ పరిస్థితులపై చర్చ పెట్రోల్ రేట్లపై యూత్ కాంగ్రెస్ నిరసన ఢిల్లీ రోడ్లపై భారీ ఆందోళన ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్కు ఈడీ షాక్ మనీ లాండరింగ్ కేసులో రెండోసారి నోటీసు మరోసారి తెరపైకి రఫెల్ ఒప్పందం అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్లో దర్యాప్తు ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు డెహ్రాడూన్లో సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం పుష్కర్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆయన పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ను ఎంపిక చేశారు తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి గవర్నర్కు తన రాజీనామాను సమర్పించారు యువనేత పుష్కర్ ధామి ఖటియా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు ముచ్చటగా మూడో సీఎంగా పుష్కర్ ధామి ఎన్నికయ్యారు యువతకు ప్రాధాన్యతనిచ్చేందుకు పుష్కర్ ధామిని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది जो एक सामान्य से कार्यकर्ता को एक पूर्व सैनिक के पुत्र को जो कि एक सामान्य परिस्थितियों में पिथौरागढ़ के सीमांत जिले में मैं पैदा हुआ कनाली छेना तहसील में जो कि पहले की डीडीहाट तहसील होती थी और खटीमा मेरा विधानसभा क्षेत्र है मेरी कर्मभूमि है मुझे सेवा का अवसर दिया है मैं निश्चित रूप से अपने पार्टी के हाईकमान को माननीय नरेंद्र मोदी जी को माननीय गृहमंत्री जी को हमारे राष्ट्रीय अध्यक्ष जी को पूरे हमारे राष्ट्रीय नेतृत्व को और प्रदेश के नेतृत्व को देखिए जो भी जनता के जो मुद्दे हैं उन मुद्दों पर हम लोग जो है लगातार सबका सहयोग लेकर सब लोगों को लेकर काम करेंगे మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి పుష్కర్ సింగ్ ధామిని సీఎం గా ఎన్నుకున్నారు ఎటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన సీఎం గా ఎన్నుకున్నారంటారు ఎస్ ఉత్తరాఖండ్ రాజకీయ పరిణామాల్లో ఒక కీలక అంశం మరో ముఖ్యమంత్రి ఇటు తీరత్ సింగ్ రావత్ రాజీనామా తర్వాత పుష్కర్ సింగ్ ధామిని అక్కడ శాసనసభ పక్ష నేతగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎన్నుకోవడం జరిగింది ఆయన ప్రధానంగా ఖతిమా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు 45 సంవత్సరాల వయసు యువకుడు బీజేపీ యూత్ వింగ్కి అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఆయన అధిరోహించనున్నారు ఈరోజే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది ప్రధానంగా ఆయన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించింది ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు ప్రధానంగా మదన్ కౌశిక్ అలాగే మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఆయన పేరుని ప్రతిపాదించడం జరిగింది ఎమ్మెల్యేలంతా అంగీకరించడంతో ముఖ్యంగా కేంద్రం నుంచి అబ్జర్వర్స్ కూడా వెళ్ళారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా జనరల్ సెక్రటరీస్ ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రధానంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ ఈ ముఖ్యంగా ఇతనికి పుష్కర్ సింగ్ ధామికి ముఖ్యమంత్రిగా అవకాశం లభించింది తీరత్ సింగ్ రావత్ ఇటీవల ముఖ్యమంత్రిగా మార్చి 10వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టారు
అయితే ఆయన ఎంపీగా కొనసాగుతూ వచ్చారు ఇప్పటివరకు కానీ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందితేనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితులు ఉంటాయి కానీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఉత్తరాఖండ్ ఎన్నికలు ఉండడం ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రెండు అసెంబ్లీ స్థానాల ఖాళీలు ఉన్నా ఎన్నికల సంఘం ఇప్పట్లో ఎన్నికలు జరిపేది లేదని చెప్పడం స్పష్టం చేయడంతో అధిష్టానం ఆయన్ని ఢిల్లీకి పిలిపించి ఆయన్ని రాజీనామా చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న పుష్కర్ సింగ్ ధామీని ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనా ఉత్తరాఖండ్ అభివృద్ధికి తాను కృషి చేస్తాను, చాలా ప్రత్యేక పరిస్థితుల నడుమ నేను ఎన్నికయ్యాను, యువకుడికి అవకాశం కల్పించింది, ప్రధాని మోడీకి అలాగే అమిత్ షా సహా బీజేపీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలియపరచడం జరిగింది. ఇక బీజేపీ శాసనసభాపక్ష నేతగా పుష్కర్ సింగ్ ధామీని ఎన్నుకున్నట్లుగా గవర్నర్ బేబీ రాణి మౌర్యకి ఈరోజే సమాచారం ఇచ్చి ఈరోజు సాయంత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అంటే ఎక్కడా కూడా బీజేపీ ఛాన్స్ ఇవ్వడం లేదు కాంగ్రెస్కి. ఒక రాజకీయ అనిశ్చితి పరిస్థితి ఏర్పడి ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ మారి మళ్ళీ రాజకీయంగా ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడినివ్వకుండా ముందస్తుగానే హుటాహుటిన నిన్న రాత్రి 11 గంటలకి తీరథ్ సింగ్ రావత్ ప్రమాణ ముఖ్యంగా రాజీనామా చేయడం, ఇప్పటికిప్పుడు మళ్ళీ నూతన ముఖ్యమంత్రి ఎన్నుకోవడం, మళ్ళీ ఎన్నికలకు ముందు ఎటువంటి రాజకీయ అనిశ్చితి ఉత్తరాఖండ్లో నెలకొనకుండా బీజేపీ జాతీయ అధిష్టానం ఒక వ్యూహాన్ని అనుసరించింది. ఆ వ్యూహానికి అనుగుణంగానే ఒక ఎటువంటి వివాదాస్పదం లేని వ్యక్తికి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి, యూత్ వింగ్లో పనిచేసి ఇప్పుడు యువకుడుగా ఉన్నవారికి అవకాశం కల్పించవచ్చు అన్న కోణంలోనే ఈ పుష్కర్ సింగ్ ధామీని తెర మీదకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. సో సాయంత్రం ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం ఉంది. ఇటు పుష్కర్ సింగ్ ధామీ కూడా అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు అవకాశం వచ్చినందుకు, కర్మభూమికి సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు అధిష్టానానికి సైతం కృతజ్ఞతలు తెలియపరచడం జరిగింది. ఓకే గోపి. जी बहुत धन्यवाद आप लोगों का सबका. और देखिए मेरी पार्टी ने जो एक सामान्य से कार्यकर्ता को, एक पूर्व सैनिक के पुत्र को, जो कि एक सामान्य परिस्थितियों में पिथौरागढ़ के सीमांत जिले में मैं पैदा हुआ, कनाली छेना तहसील में, जो कि पहले की डीडीहाट तहसील होती थी, और खटीमा मेरा विधानसभा क्षेत्र है, मेरी कर्मभूमि है, मुझे सेवा का अवसर दिया है. मैं निश्चित रूप से अपने पार्टी के हाईकमान को, माननीय नरेंद्र मोदी जी को, माननीय गृहमंत्री जी को, हमारे राष्ट्रीय अध्यक्ष जी को, पूरे हमारे राष्ट्रीय नेतृत्व को और प्रदेश के नेतृत्व को, देखिए जो भी जनता के जो मुद्दे हैं उन मुद्दों पर हम लोग जो है लगातार सबका सहयोग लेकर, सब लोगों को लेकर काम करेंगे. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు ముదురుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు భద్రతను మరింత పెంచారు. బన్నూరు గ్రామం వద్ద మొదటి చెక్పోస్టును ఏర్పాటు చేయగా పోతిరెడ్డిపాడు సమీపంలో రెండవ చెక్పోస్టును పెట్టారు. 30 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. అటు నుంచి పోతిరెడ్డిపాడు, చాబోలు గ్రామ ప్రజలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ప్రజలను అటు నుంచి పంపిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కంపెనీ గుర్తింపు కార్డులను కలిగిన వారిని మాత్రమే పోలీసులు అనుమతినిస్తున్నారు. అటు శ్రీశైలం రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యాం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఏపీ పోలీసులు పహారా కాస్తున్నారు. అటు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు వైపు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. శ్రీశైలం జలాశయం కుడిగట్టు గేటు దగ్గర సాధారణంగా విధులు నిర్వహించేవారు కాకుండా అదనంగా 25 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కృష్ణా నీటి పంపకాల విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీరును తప్పుపడుతున్నారు రైతు సంఘం నాయకులు. ఇరు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మండిపడ్డారు. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోకుండా ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో దూషించుకోవడం సరికాదు అన్నారు. ఈ విషయంలో కేంద్రం తీరును రైతు నాయకులు తప్పుపట్టారు. ఆంధ్ర తెలంగాణ మధ్యలో కూడా సమస్యను పరిష్కరించే పని చేపట్టాలి. ఈ నదీ జలాల సమస్యను సత్వరమే
పరిష్కరించకపోతే ఇటు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తుంది 330 మంది పోలీసుల పెట్టి వాళ్ళు విద్యుత్తును ఇప్పుడు శ్రీశైలంలో ఎడమ వైపు నాగార్జున సాగర్ కుడి ఎడమల వైపు పులిచింతల ఎడమ వైపు 660 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది మిగులు జలాల ఆధారంగా తెలంగాణలో 6 ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారే నిర్మాణం ప్రారంభించారు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ అలాగే ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులను మొట్టమొదటి చేపట్టడం జరిగింది అలాగే తెలుగు గంగ హంద్రీనివ గాలేరు నగరి ప్రాజెక్టులను వెలుగోడు ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో కూడా మిగులు జలాల ఆధారంగా చేపట్టడం జరిగింది ఈ 7 ప్రాజెక్టులకు వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చొరవ తీసుకొని ఈ తగాదాను మరీ పెంచకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మరింత లాభం చేకూరుతుంది అన్నారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో పర్యటించిన మంత్రి 20 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అలాగే రైతు బాల్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ పామ్ సాగును ప్రారంభించారు దేశంలో పామాయిల్కు ఎక్కువ డిమాండ్ ఉందని సాగు చేస్తే రైతులు లాభపడతారని ఆయన అన్నారు పామాయిల్ సాగు కోసం ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో పెట్టుబడి సాయం చేస్తుందన్నారు రైతులు ఆయిల్ పామ్ తోటలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు రైతు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు హరీష్ రావు పామాయిల్ను దిగుమతిని నియంత్రించేందుకు దేశంలో 70 లక్షల ఎకరాల్లో తోటలు సాగు చేస్తున్నారు అన్నారు ఇందుకోసం సిద్దిపేట జిల్లాలో 50,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి సన్నాహాలు చేపట్టినట్లుగా తెలిపారు గవర్నమెంట్ పెట్టుబడిచ్చే ఆదాయం ఎక్కువండే కొనేది గ్యారెంటీ ఉండే ఇప్పుడు ఇది వేరే పంట అంటే ఇంకా ముందు అయితే తినేది ఆగుతా అదే మనిషి ఉన్నంత కాలం తినేది పెరుగుడేనే నూనె తప్పనే తప్పది అందువల్ల దీనికి డోకా లేని పంట ఇది దేశం మీద 70 లక్షల ఎకరాలు కంపడుతుంది ఇంకా అంటే మనం తెలంగాణలో సుధరాయించుకుంటే మనం ములుగోళ్ళం మన సిద్దిపేటోళ్ళం ఎంత ఎక్కువ పెడితే అంత మంచుకుంటుంది బాలరెడ్డి గారు రైతు గారి పొలంలో 10 ఎకరాలు పెట్టాం ఇవాళ ఇది బెస్ట్ పంట ఇక సో ఇది కొంత మీరు స్టార్ట్ చేయండి అటు పామాయిల్ డబ్బులతో పాటు అంతర్ పంట డబ్బులు కూడా తీయచ్చు అప్పుడు కూడా రైతుకి ఇంత లాభం రావాలి మన కేసీఆర్ తనలాట ఏముంటుంది రైతు బాగుపడాలనే ఆలోచన ఉంటుంది రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఎందుకు పాల్గొన్నామని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నోరు ఉంది కదా రాజకీయాల్లో మీడియాకు కావాల్సింది మసాలా కాబట్టి ఎప్పటికప్పుడు మసాలా పరంగా మాట్లాడుకుంటూ నేను నోరు ఉంది కానీ చెప్పేసి ఏదైనా మాట్లాడతా అని చెప్పేసి మాత్రం సహించి ఊరుకోము నువ్వు రాళ్లతోటి కొడితే చెప్పులతోటి కొడతాను మేము సిద్ధంగా అసలు నేను చెప్పులతోటి కొట్టాలి అసలు ఓటుకు నోటుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కొనుక్కుంటూ అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు నీకు మాట్లాడే అర్హతనే లేదు ఈరోజు నువ్వు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక దొంగతనం కేసులో నువ్వు దొరికిపోయినావు అడ్డంగా అసలు నువ్వెందుకు మాట్లాడతావు రేవంత్ అసలు దీని గురించి నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులతోటి మనవి చేసుకుంటా ఉన్నాను ఇటువంటి దొంగ రాజకీయాలు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా సహించి ఊరుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ అంతా కూడా రోధిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకునే సంస్కృతితో పాటు పీసీసీ పదవులు అమ్ముకునే సంస్కృతి కూడా ఉన్న సంగతి నాకన్నా బాగా ఈ దేశంలో ఎవరికి తెలియదు ఎందుకంటే 37 ఏళ్ల పాటు కాంగ్రెస్లో నేను పార్టీలో పనిచేసిన నా టికెటే అమ్ముకున్నా చివరికి మన 2018 ఎలక్షన్స్లో నా టికెటే అమ్ముకొని టీడీపీకి వదిలిపెడితే మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తుంటే ఇది మా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అయ్యా మమ్మల్ని రక్షించని చెప్పేసి ఆ రోజు అంటే అక్కడ కాంగ్రెస్ మా టీడీపీ ఉన్న అభ్యర్థిని షిఫ్ట్ చేయడం జరిగింది ఇటువంటి సంస్కృతి ఉన్న పార్టీని ఈరోజు నువ్వు టీడీపీ మాణిక్యం ఠాకూర్కి 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు పీసీసీ ప్రజలను తెచ్చుకొని డబ్బుతోటి ఈరోజు రాజకీయం చేద్దామనుకుంటున్నావు ఈరోజు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా సరే నువ్వేం మాట్లాడితే 2 మాటలు ఎక్కువనే మాట్లాడే శక్తి ఉంది కానీ తక్కువ మాట్లాడటం వల్ల మేము కామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం కాకపోతే సంస్కారం అంటే వస్తుంది కాబట్టి
రాజకీయాల్లో ఉన్నాము, భావి తరాల వారికి ఒక మంచి సంస్కారవంతమైన రాజకీయాలు అందియాలని చెప్పేసి ఉద్దేశంతో బాధ పదప్రయోగాన్ని తక్కువగా మంచి పదప్రయోగాలు వినియోగిస్తాము. మీరు ఏ పదప్రయోగాలు ఇస్తారు అంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం, కానీ చూసే వాళ్ళకి రేపు పొద్దున రాజకీయాల్లో ఉన్న వాళ్ళకందరూ కూడా అర్థం కావాలి. ఎందుకంటే వీళ్ళు మా నాయకులు, మా రాష్ట్రాన్ని ఏల్దామనుకునే నాయకులు, వీళ్ళ సంస్కారం బాగుంది, వీళ్ళు ఈ పద్ధతిలో మా నాయకులు ఉండాలి అని అనుకునే విధంగా ఉంటాం, కానీ నీ లెక్క దిగజారుడు రాజకీయాలు మేము ఎన్నడూ కూడా చేయమని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీలో గత 130 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు విలీనమని, ఎంతోమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు జాయిన్ అయ్యారు. నిన్నగాక మొన్న నీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీ పార్లమెంట్ సభ్యులు బీజేపీలో కలవలేదా? మరి ఇదే రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ప్రకారమే కలిసిందిగా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇలా గోవాలో ఉన్న అధికార పార్టీ గోమంతక పార్టీ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం కాలేదా? దేశంలో ఇటువంటి సంఘటన కోకళ్ళలైనవి. మేము ఎవరికి ఏం ద్రోహం చేయలేదు, ఎవరిని వెన్నుపోటు పొడవలేదు, ఎవరిని విమర్శించలేదు. సైలెంట్గా మేమైతే రాజ్యాంగ పదవి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ చేసిన శాసన ఆధారంగానే ఈరోజు విలీనమైనాం, కానీ వేరే అక్రమ మార్గాలు బట్టి విలీనం కాలేదని చెప్పేసిన సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో దాదాపు తుడిచిపెట్టుకోబోతుంది, కొద్ది రాష్ట్రాల్లో అధికారంలో మిగిలిపోయింది. ఈ కొద్ది రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో పోతుంది. తెలంగాణ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఎందుకు రాదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ ప్రజలకు చాలా దూరంగా జరిగిపోయింది. వాస్తవ పరిస్థితిని గ్రహించి చాలా దగ్గరికి వచ్చిన రోజు ఇంకా చాలా దూరంగానే ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకో 10-15 సంవత్సరాల దాకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ అవకాశం లేదని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టాలి, ఏదో ఆకర్షించుకోవాలన్న ఉద్దేశంతో రకరకాల మాటల గారడీలు చేస్తే కేవలం మాటల గారడీలాగానే మిగిలిపోతావు, కానీ ఒక జోకర్ లాగా మిగిలిపోతావు, కానీ నిన్నెవరు ప్రజలు హర్షించాలని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాను. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నావు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావంటే టీడీపీ నుంచి రాజీనామా చేయగానే నీకు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే కొడంగల్ సీట్ ఇచ్చిండ్రు, కొడంగల్ సీటు ఓడిపోగానే పార్లమెంట్ మెంబర్ ఇచ్చిండ్రు, కాబట్టి ఎంజాయ్ చేస్తున్నావు. కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఏ పదవి రాణులు పదవిని పట్టుకొని వేలాడుతుంటూ కాంగ్రెస్ పార్టీ నామం జపంని స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ వెనుకనే ఉన్న అనేక మందికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో న్యాయం కాలేదు ఇంకా, కానీ డబ్బులతో మేనేజ్ చేసుకుని అన్ని పదవులు తెచ్చుకుంటున్నాం. అన్నిసార్లు డబ్బు మనకిరాదు, అన్నిసార్లు డబ్బు పనిచేయదు. నీకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎదురు దెబ్బ తగిలే రోజు వస్తుంది. ఆఖరికి మొన్ననే చాలామంది నీ గురించి కామెంట్ చేసి నువ్వు కూడా కొంతమంది దగ్గర గుసగుసలు చెప్పినావు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతా, ఇంకో పార్టీ పెట్టుకుంటా, లేదా బీజేపీలో చేరుతా అని చెప్పేసి చాలా బలంగా ఊహాగానాలు అది. పీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయినావు, కానీ లేకుంటే నువ్వు ఉండే రకం కూడా కావు. కాబట్టి దయచేసి నేను మీడియా మిత్రులకు అందరికీ కోరేది ఏంటంటే, రాజకీయాల్లో భాష ఏదైతే వాడతారో ఆ భాషని మేము సంస్కారవంతంగా వాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి కుసంస్కారి రాజకీయ భాషను అడ్డగోలుగా చేస్తే అందరూ నా వైపు ఆకర్షితులు అవుతారనో లేకపోతే నాతో పెట్టుకోరని చెప్పేసి అనుకుంటే మాత్రం దానికి జీటుగా మరియు అంతకన్నా గట్టిగా జవాబు చెప్తాము. రాళ్లతో కొడితే చెప్పండి అని చెప్పి ఆయన అంటుండు, నేను ముందుంటా అని చెప్పేసి అంటుండు. మేము ఎవరం ముందుండాల్సిన అవసరం లేదు, మేము ఎవరం ముందే ఉంటాం, వెనకనే ఉంటాం, కానీ మా కార్యకర్తలు చెప్పులతో కొట్టి చెప్తారు, రేవంత్ రెడ్డిని చెప్పులతో కొట్టి చెప్తారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం, అనేక వివాదాల మధ్య రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయితే మేము పార్టీలోనే ఉండం, ఇంత దౌర్భాగ్యం రేవంత్ రెడ్డిని చేయడం ఏంది,
ఈ కొనుక్కున్న సాంప్రదాయం ఏంది, ఢిల్లీలో ఉండేటువంటి నాయకులు అమ్ముడు పోవుడు ఏంది అని చాలా రోజుల పాటు చర్చలు జరిగినాయి. చర్చలు, లాబింగ్లు అన్నీ అయిన తర్వాత సరే వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా మాతో పాటు ఎన్ఎస్సీఐలో యూత్ కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా కంటెండర్గా ఉన్నాయని చెప్పిండు. ఏ రకంగా ఆయనకు పదవి వచ్చిందో చెప్పిన మాట. ఇవన్నిటినీ అధిగమించడానికి రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలే ఒక వివాదాస్పదం. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక వివాదాస్పదంగానే మాట్లాడతాడు తప్ప నేరుగా పాయింట్ వైజ్ పాయింట్ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడడం అతనికి అలవాట్లేదు. అందులో భాగంగానే నాకంటే ముందు పోయినటువంటి వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు, నేనే చాలా బహదూర్ అని అనిపించుకోవడం కొరకు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు. ఒక పార్లమెంట్ సభ్యుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగుతాడు. అలాంటి వ్యక్తి ఆయన వాడినటువంటి భాష రాళ్లతో కొట్టి చంపండి, అందులో నేను ముందుంటా అని చెప్తా ఉన్నాడు. ఈ రాళ్లతో కొట్టు చంపుడు భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అలాంటి భాష వాడచ్చా? నాకు తెలిసి భారత రాజ్యాంగంలో ఇండియన్ పీనల్ కోడ్ ఇలాంటి భాష వాడితే 503, 506 రెండు కేసుల్లో ఇతన్ని చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశం ఉన్నది. ఈ భాష ఎవరు వాడతారు? మావోయిస్ట్ పార్టీలో ఉండేటువంటి, మనం ఈరోజు ఏదైతే నిషేధితమైనటువంటి జాబితాలో పెట్టినటువంటి మావోయిస్ట్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు దేశశుద్ధి చేయాలి, కొట్టి చంపాలి, కాల్చి చంపాలి అనే భాష వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అట్లా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మన భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు అలాంటి పార్టీల పట్ల నిషేధాన్ని పెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి ఈ భాష మాట్లాడితే రేవంత్ రెడ్డిని నిషేధించాలనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కూడా నిషేధిత జాబితాలో చేర్చాలనా, ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు అధ్యక్షుడు మెజార్టీ కార్యకర్తల అభీష్ట మేరకైనలా, లేదు కొంతమంది లాబింగ్ల ద్వారా అయినలా, అది మీ పార్టీ యొక్క అంతర్గత విషయం. కానీ మేము బాజాప్తగా భారత రాజ్యాంగం ఆనాడు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపుల చట్టం ఆయన 1984లో వచ్చినప్పుడు ఏ చట్టం అయితే పెట్టి అందులో 10th షెడ్యూల్లో ఉండేటువంటి దానికి అనుగుణంగా 2/3 శాసనసభ్యులం మేము అవసరమైతే సపరేట్గా కూర్చోగలం, అవసరమైతే ఒక రాజకీయ పార్టీలో చేరడానికి మాకు అవకాశం వెసులుబాటు ప్రకారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజస్థాన్లో బహుజన్ సమాజీ పార్టీకి సంబంధించినటువంటి 6 శాసనసభ్యులను మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలీనం చేసుకోవడం జరిగింది. అంటే అక్కడ చేస్తే సంసారం, ఇక్కడ చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఇతని యొక్క వ్యవహారం ఉన్నది. అదేవిధంగా ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు జాతీయ పార్టీ ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తుంది అని చెప్పుకునేటువంటి పార్టీ, నిన్న మొన్నటి వరకు ఆయన రాజకీయ గురువు, ఇప్పటికి కూడా పరోక్షంగా రోజు సలహాలు సూచనలు ఆయనకు కావలసినటువంటి అన్ని రకాల లావాదేవీలు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఎవరైతే బీజేపీలో విలీనమైందో మరి ఎందుకు విలీనమైంది, అదేవిధంగా కోడంగల్లో నిన్ను గెలిపించి శాసనసభలోకి పంపిస్తే నువ్వు ఎమ్మెల్యేగా నేను రాజీనామాను చంద్రబాబు నాయుడికి ఇచ్చినా నేను ఇక ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పినావు, అంటే నీకు ఎమ్మెల్యేగా ఉండేటువంటిది ఎవరికి రాజీనామా లేఖిస్తే నీ రాజీనామా లేక ఆమోదమవుతుందో తెలియదా, లేకపోతే
ప్రజలందరూ అమాయకులు లేకపోతే నేను ఏది పడితే మాట్లాడొచ్చని నువ్వు అనుకుంటా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. అంటే ఆ రోజు నీకు ఉత్తుత్త లేక ఇచ్చిన ఆడజెప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుడు, రాష్ట్ర శాసనసభ రద్దయ్యేంత వరకు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం వాస్తవం కాదా? నువ్వు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగానే కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయింది వాస్తవం కాదా? అంటే నీ అవసరాలకు నువ్వు పార్టీలు మారుతావు, అంతేకాదు నువ్వు నువ్వు జెడ్పీటీసీగా ఇండిపెండెంట్, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్, ఆ రోజు టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నావు, టీడీపీ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయి టీడీపీలో నువ్వు కలిసినావు. అంటే నీ అవసరాలకు నువ్వు పార్టీలలో మారడం, ఏ రకంగా షార్ట్కట్ మెథడ్లో నేను టాప్లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, అది నీ యొక్క రాజకీయత. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నా వాళ్ళకి నీ అంత స్పీడ్ లేదు, కాబట్టి నువ్వు అందరినీ ఓవర్టేక్ చేసి నేను నెంబర్ వన్ అవుతా, నేను ఛాంపియన్ అవుతా అంటే అది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ నువ్వు వాడినటువంటి భాష సభ్య సమాజం హర్షించే విధంగా ఉండాలి. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఒక చరిత్ర కలిగిన పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటువంటి ప్రెసిడెంటు ఈ భాష వాడొచ్చునా? లేదా ఆయన విజ్ఞతరిగా వదిలేస్తూ ఉన్నాం? ఏది ఏమైనా మేము కలిసి చాలా రోజులైంది. ఇప్పటికే మీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభా పక్ష నాయకుడు మల్లు భక్తి విక్రమార్క గారు స్పీకర్ దగ్గర పిటిషన్ మూవ్ చేసినప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మేము పూర్తిగా రాజ్యాంగం మీద, భారత న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ మేము చేసింది తప్పని న్యాయస్థానం చెప్పినా, స్పీకర్ కార్యాలయం చెప్పినా, లేకపోతే ఎక్కడ చెప్పినా దాన్ని కట్టుబడి ఉంటాం. కానీ నువ్వు నీ ఇష్టానుసారంగా మరి మాట్లాడడం, వివాదాల ద్వారానే నేను ఎదుగుదల కావాలని అనుకోవడం, మరి ఇది అంత అమాయకంగా లేరు ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను అయిపోతా, నేను వాళ్ళ దగ్గర చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేయకపోతే నువ్వు ఉండేవాడువా కాంగ్రెస్ పార్టీలో? రేపు పొద్దుగానే ఏమన్నా తేడా వచ్చి నీ వ్యవహారంతో ఏమన్నా చేస్తే నిన్ను తప్పన మళ్ళా 6 నెలలకో 3 నెలలకో తీసేస్తే నువ్వు ఉంటావా కాంగ్రెస్లో? అంటే చాలా ఫాస్ట్గా పార్టీలు మారే నువ్వు, నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే నువ్వు మమ్మల్ని మాట్లాడే నైతికాకు నీకు లేదు. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు దయచేసి